జగన్ పోవాలి. జగన్ బాగుండాలంటే ఈ జగన్ పోవాలి. ప్రతి ఒక్కరూ బ్రిటిష్ వాళ్ళు ఎవరో కొద్ది మంది వచ్చి 3,000 మంది 5,000 మంది వచ్చి సమస్త భారతదేశాన్ని ఏలినట్టుగా 190 మంది వచ్చి ఇన్ని కోట్ల మంది ఆంధ్రుల్ని ఒక్కరే 190 మంది ఒక్క కులానికి సంబంధించిన వారు ఏలుతారంటే అది తప్పు. దానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మాటలు, వాస్తవాల్ని మాట్లాడుకోవడంలో తప్పు లేదు. నేను మాట్లాడుతుంది కులం వ్యతిరేకం కాదు, కులాల తాలూకు కరప్షన్ జరగాలి. ఒక్క కులమే మొత్తం సమస్తం అన్ని పదవులు మాకంటే కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. క్రాప్ హాలిడేస్ కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడేస్ పంట ఇలా నష్టం వస్తుందని చెప్తా ఉన్నారు. కాలువల్లో పుడికలు తీరు, డ్రైనేజ్ కాలువల్లో పుడికలు తీరు, మరమ్మతులు చేయరు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చిన్న చిన్న లాకుల్ని రీప్లేస్ చేయలేరు, కాలువ గట్లు మరమ్మతులు చేయలేరు. వీళ్ళకి రైతు కాంగ్రెస్ రైతు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి వేషాలు వేస్తా ఉన్నారు. రైతుకు అండగా నిలబడలేని లేని వాళ్ళు మీరెందుకు రైతు అనే పదం తీసేయండి. యువజనులు ఉద్యోగాలు లేకుండా చేశారు, శ్రామికులు ఉపాధి కోల్పోగొట్టారు, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. అక్కడ దాగారు ఆగల కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఆక్వా ఫీడ్ ఇవన్నీ కాకుండా ఆక్వా ఫీడ్ పాపం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. జే ట్యాక్స్ అని కొత్తగా పెట్టారంట, కన్నుకి 4,000 రూపాయలు, కన్నుకి 4,000 రూపాయలు తాడేపల్లి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్తా ఉన్నా. దానివల్ల 16,000 రేటు పెరిగిపోయింది. రూపాయలకి సబ్సిడీ ఇస్తాం ఆక్వా రైతులు అని చెప్పిన వ్యక్తి దాన్ని గాలికి వదిలేశాడు. సెరికల్చర్ రైతులను వదిలేశాడు, పట్టు రైతులను. చివరికి స్థానికంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, భీమవరం గురించి నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడే వ్యక్తులకు అడుగుతున్నా,
ఏ రోజున సరే భీమవరం డంపింగ్ యార్డ్కి మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను. మట్టి, చెత్త, మలం, మూత్రాలు మధ్యలోనే వెళ్ళాను. నా నేల అనుకున్నా, నేను పోటీ చేస్తే భీమవరం అనుకున్నా, నేను ఉంటాను ఇక్కడ. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి చంపేస్తా ఉన్నారు. ఉదాహరణకు మన భీమవరంలో 100-bedded హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పారు. 50 పడకల ఆసుపత్రి కూడా సరిగ్గా ఉన్న సరిగ్గా చేయలేకపోయారు. 10 కోట్ల రూపాయల నిధులు నాబార్డ్ నుంచి రిలీజ్ అయ్యి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇంత పెద్ద ఊరు భీమవరం ఉన్న ప్రతి వ్యక్తి పెద్దలందరూ ప్రపంచం నలుమూలలు లేరు, కానీ ఇక్కడ 100-bedded హాస్పిటల్ లేదు. నన్ను తిట్టడం, బూతులు తిట్టడం, మా వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప ఒక 100 పడకల ఆసుపత్రి ఇక్కడ పట్టలేకపోయారు. డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి దాన్ని మార్చలేకపోయారు. ప్రతి చోట ఇళ్ల స్థలాల మీద, ప్రతి చోట ఇళ్ల స్థలాల మీద విపరీతంగా డబ్బులు దోచేశారు. ఉదాహరణకి ఇక్కడే మనకు 80 ఎకరాల ఇళ్ల స్థలాల కోసం అని చెప్తే 1 కోటి రూపాయల స్థలాన్ని 1.2 కోట్లకి అమ్మేసి ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల చొప్పున దోచేశారు స్థానిక వ్యక్తులందరూ. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో తిరగకూడదు, అతనికి బద్నాం చేయాలని చెప్పి 1400 కోట్లతోటి ఆయన పైప్ లైన్స్ గోదావరి జిల్లాలకి, అలాగే మన ఆక్వాకు సంబంధించింది కానీ సాగునీటికి, తాగునీటికి, ఆక్వాకు సంబంధించి గోదావరి పైప్ లైన్ చేస్తాం, 1400 కోట్లు ఇస్తామని చెప్పి ఖర్చు పెట్టి మరి వచ్చి దాని గురించి ఊసెత్తలేదు. ప్రతి మనసు కనీసం ఇంత జనాభా ఉంది, దారులు రుక్కుపోతా ఉన్నాం. 2 ఫ్లైఓవర్లు నిర్మించలేకపోయారు భీమవరం పట్టణానికి. లాండ్ ఆర్డర్, లాండ్ ఆర్డర్ మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఈ రోజున ఎవరు మాట్లాడకూడదు, ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడకూడదు. ఒక ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు నాకు స్నేహితుడు కాదు. ఒకలాగా చెప్పాలంటే మేము ఇక్కడ పోటీ చేసినప్పుడు మాకు ప్రత్యర్థి ఆయన. ఆయన నన్ను విమర్శించారు, నేను ఆయన అంతగా విమర్శించినప్పటికీ నేను గౌరవించాను ఆయన్ని. ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు, ఎంపీ అయితే దాని జగన్ గారు, గాంధీజీ గారు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్న పుస్తకం రాశారు, సత్య శోధన. ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అని చెప్పి చిన్న పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన బలపంతో రాయిస్తుంటే నాకు గాంధీ గారిని గుర్తించారు.
గాంధీ గారు సత్య శోధన అనే పుస్తకం రాస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అసత్య శోధన అనే పుస్తకం రాస్తారు. గాంధీజీ గారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాస్తే వైఎస్ జగన్ గారు మై ఎక్స్టార్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని పుస్తకం రాస్తారు. అంటే నేను ప్రత్యర్థుల్ని ఎలా బెదిరించేవాడిని, చాలా చిన్నప్పుడే మా తాతగారు ఒళ్ళో ఆడుకుంటున్నప్పుడే నేను ఆ రోజున చక్కగా యుక్త వయసులో 18-20 ఏళ్ళ వయసులో ఎస్ఐ ప్రకాష్ బాబుని మా తాతగారి ప్రోత్బలంతో ఎలా కొట్టాను. నేను ఎస్ఐ ప్రకాష్ బాబుని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారిని దారుణంగా పోలీసుల చేత కొట్టిస్తే ఆశ్చర్యం ఏముంది. చిన్నప్పుడే ఇతను పోలీసులనే కొట్టిన వ్యక్తి, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేని వ్యక్తి. అతను ఈ రోజున పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఈ రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నిజంగా బాధపడాలి. ఇలా నాన్నగారు చనిపోతే రాష్ట్రం అంతా తిరిగి ఓదార్పు యాత్ర అన్నారే. 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? మీలాగా మీ నాన్నగారు ఒక్కరు చనిపోతే ఓదార్పు యాత్ర చేస్తారని ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుడు చనిపోతే వాడి కోసం ఎవరు ఓదారుస్తారు? ఎవరు ఓదారుస్తారు? జనసేన ఓదారుస్తారు, పవన్ కళ్యాణ్ ఓదారు. ఇతను ఇంత సభగా నిర్ణయించుకున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై. నువ్వు గెలుస్తావా, మేము గెలుస్తాం, చూద్దాం. నేను తగ్గించే ఉన్నా. ఓడిపోయినోడికి ఇంకే నిండా మునిగినోడికి చలేండి, నిండా మునిగిపోయినోడికి చలేండి. పోరాడితే పోయలేదు బానిస సంకల్పం తప్ప. పేదలకు పెత్తందారులకు అని మనిషి ఇక్కడ ఎక్కడ పోస్ట్ చేశారు. దాని కౌంటర్ గా మా చిన్నబాబు గారు, మా గోదావరి జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, దానికి ఎంతుంటే ఒక పోలీస్ బెటాలియన్ని ఆయన ఇంటికి చేరుకుని అరెస్ట్ చేశారు. దీంట్లో మొత్తం మన జన సైనికులు అందరూ, నాయకులందరూ ఆందోళన చేపట్టారు. దీని మీద మన చిన్నబాబు గారి మీద 12 మంది మీద కేసులు నమోదు చేశారు. కావేరు ప్రాంతంలో బుంతెలు లేదు, అక్కడ రోడ్డు లేదని చెప్పి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే నర్సాపురం నుంచి భీమ్ వరకు వచ్చే రోడ్డు ఇది. దీనిపైన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు దాదాపు 14 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీంతో పాటు చిన్నబాబు గారి మీద, మనందరి మీద, మా నాయకులందరూ 20 మంది మీద కేసు పెట్టారు. 3 స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వీరవాస్త్రంలో ఒక జనసేన కార్యకర్త, మన జనసేన కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే ఆయన ఇష్టం, వాళ్ళు కూర్చొని కేసులు పెట్టారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ నిర్బంధించారు, చిత్రహింసలకు గురి చేశారు. మాట్లాడిన జిల్లా అధ్యక్షుడిపై కేసులు పెట్టారు, విడిపించడానికి వెళ్ళిన జిల్లా అధ్యక్షుడిపై. ఈ గొడవలో స్టేషన్ పైకి వచ్చిన ఒక్క వైసీపీ కార్యకర్త పై కూడా కేసులు పెట్టలా. ధాన్యం కేసు అమ్మక కనుగోలు అక్రమాల గురించి తుందూరులో తరుగు పేరుతో బస్తాకి 8 కేజీలు దోచేస్తున్నారు రైతు దగ్గర నుంచి. క్లాస్ వార్ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి తరుగు పేరు మీద ఒక రైతు బస్తాకి 8 కేజీలు దోచేస్తా ఉంటే దాన్ని అడగడానికి, ప్రశ్నించడానికి మన నాయకులు వెళ్తే వారి మీద కేసులు పెట్టారు. గ్రామ సచివాలయానికి వెళ్ళి అడిగినందుకు ఉద్యోగుల విధులకి ఆటంకం కలిగించారని చెప్పి 16 మంది రైతుల మీద కేసులు పెట్టారు. తుందూరు ఆక్వా పార్క్ కేసుల మీద, తుందూరు ఆక్వా పార్క్ విషయంలో ఆ రోజున నేను చాలా బాధ్యతగా మాట్లాడాను. ఇదే తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ గురించి, ఎందుకంటే పరిశ్రమలు ఉండాలి, పెట్టుబడులు రావాలి.
కానీ అది జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఒకవైపు ఆక్వా వల్ల చాలా ఆదాయం ఉంది, ఆక్వా వల్ల కొంత డ్యామేజ్ కూడా ఉంది, కానీ ఆదాయం పెంచుతూ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలన్న ఆలోచనతో నేను చాలా సుముఖంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాను దాని గురించి. అప్పుడు ప్రభుత్వంతో కూడా పోరాడాను. ఈ రోజున ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మిగతా వాళ్ళందరూ మీకు అండగా ఉంటా వస్తే ఈ ఫ్యాక్టరీని గంగలో కలిపేస్తామని చెప్పిన వ్యక్తులు, ఈ రోజుకి మీ కేసులు తీసేస్తామని చెప్పిన వ్యక్తులు, తుందూరు ఆక్వా పార్క్ వ్యక్తుల మీద ఈ రోజుకి కేసులు తీయలేదు. వారికి ఒకటే చెప్తారు, మేము రాగానే ఖచ్చితంగా మీకు కేసుల మీద నుంచి ఉపశమనం కలిగించే బాధ్యత మేము తీసుకుంటాం.